ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మన హైదరాబాద్ మన అందరి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బ్యాలెట్లో మీకు నచ్చిన నాయకులు లేకపోతే నోటా ఉపయోగించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు జరిగిన దుష్ప్రచారాలకు చెంపపెట్టిలా అభివృద్ధి చేసి చూపించామన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మన హైదరాబాద్ మన అందరి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కేటీఆర్ అన్నారు. మంచి నాయకులను ఎన్నుకునే సత్తా మన చేతుల్లోనే ఉందని, నాయకులను ఎన్నుకునే అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడు ఇతరులను విమర్శించడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఉపయోగించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్నో దుష్ప్రచారాలు చేశారని, సీమాంధ్రులను హైదరాబాద్ నుంచి పంపించి వేస్తారని అపోహలు సృష్టించారన్నారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందామని ఆనాడే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గంపై వివక్ష చూపించలేదన్నారు. కాంగ్రెస్ టీడీపీ కాలంలో హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉండేదని, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగం ఊపందుకుందన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఎగుమతులు 100,00,000,000,000 దాటాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 స్థానంలో ఉన్నామన్నారు. యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వచ్చాయని పేర్కొన్నారు. టీఎస్ ద్వారా పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేశామని, మీరు పెట్టబోయే పరిశ్రమ చట్టానికి లోబడి ఉంటే సెల్ఫ్ సర్టిఫికెట్ ద్వారా కంపెనీని విజయవంతంగా నడుపుకోవచ్చన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నామని, యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. శుక్రవారం వచ్చింది పోలింగ్, శనివారం ఆదివారం సెలవులు, కాబట్టి లాంగ్ వీకెండ్ అని చెప్పి ఏదైనా జాలీ ట్రిప్ పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. ఇళ్లలో టీవీల ముందు కూర్చొని సాయంత్రం 7 గంటలకి వార్తలు చూస్తూ ఎవరైనా పొలిటీషియన్ స్క్రీన్ మీద రాగానే వీడు దొంగ, వీడు లంగ అని అనడం చాలా ఈజీ. కామెంట్ చేయడం చాలా ఈజీ, కామెంట్ చేయడము, రన్నింగ్ కామెంటరీ చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ ఆ దొంగలు లంగలు మన నాయకులు కాకూడదు. మనం మంచి వాళ్ళని ఎన్నుకోవాలంటే ఆ సత్తా మీ చేతుల్లో ఉంది, మీ మా భవిష్యత్తుని మా తలరాతని రాసే బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ, ఇప్పుడు మీరు కాలేజీలో ఉన్నారు, మీ ఫీజ్ చాలామంది పేద విద్యార్థులకి ఫీజ్ రీఇంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. మరి ఆ రకమైన గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ విషయంలో గవర్నమెంట్ తీసుకునే కార్యక్రమాలు కానీ, ప్రైవేట్ మీకు ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఎలాంటి ముఖ్యమంత్రి ఉండాలి? మనకున్న కసి గాని ప్రపంచంలో ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, నంబర్ 1 ఎంపీ మల్లారెడ్డి, బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మల్లారెడ్డి ఇండియాలో. కాబట్టి మీరు కూడా నాకంటే కూడా గొప్ప రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.